పిటిషన్ చూస్తే ఇప్పుడు ఈ ఇప్పుడు జరుగుతున్న విచారణ అసలు విజయాలు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చా? అసలు వ్యక్తులు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు బయటకు వచ్చారనుకోవచ్చా? పైకపాలు చెప్తున్నట్టు నిన్న సిబిఐ దాఖలు చేసింది, ఆరోపిస్తున్నారు ఇదంతా కక్ష సాధింపు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు. నిన్న సిబిఐ దాఖలు చేసింది అందరి దగ్గర ఉంది, కావాలంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, వాళ్ళ సాక్షి మీడియాలో కూడా వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర అదేమి సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ ఏం కాదు. సిబిఐ తన అఫిడవిట్ని దాఖలు చేసింది. ఇన్ని రోజులు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, తప్పుడు ఆరోపణలు అన్నారు, టీడీపీ చేసిందన్నారు, మా నాయకుడి మీద కత్తి పెట్టి ఏదో పెద్ద ఫోటో వేశారు. ఇవాళ సిబిఐ తన అఫిడవిట్లో పూసకొచ్చినట్టు, ఆ రోజు ముందు రోజు నుంచి ఏం జరిగింది, ఎవరేం జరిగింది అంటే వాళ్ళకి తెలుగు ట్రాన్స్లేషన్ వాళ్ళు కూడా చేసి పంపించవచ్చు. సో ఇంగ్లీష్లో స్పష్టంగా వాట్ హ్యాపెన్ మినిట్ బై మినిట్ చేస్తూ వచ్చింది. ఇక్కడ రెండు ఇష్యూస్ వస్తాయమ్మా. ఒకటి, జరిగిన రోజు, జరిగిన పక్క రోజు సాక్షి పేపర్లో ఫుల్ పేజీలో నారాసుర చరిత్ర అంటూ మా పైన బురద జల్లింది తప్పు అని ఇవాళ సిబిఐ తన నోటితో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్పింది. బాగా నోట్ చేసుకోవాలండి, నారాసుర చరిత్ర అంటూ మా పైన బురద కాదు కదా, అసహ్యంగా, ఇంకా ఏ భాషలో చెప్పాలని నాకు తెలియదు, కానీ అంత ఘోరమైన మరకలు మా మీద వేసి మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని మేమేదో హత్య చేసినట్టు చేసింది వాళ్ళు, వాళ్ళు మొత్తం వాళ్ళు చేసేసి ఎంత అసహ్యకరంగా, ఎంత ఘోరంగా, ఎంత అన్యాయంగా, అసలు కనీసం నైతిక సూత్రాలు అనేది వాళ్ళకి ఎప్పుడు లేదు. మనం హత్య చేసేసి ఆ హత్యను పక్కన చేశామని చెప్పడం, మీ సొంత వాళ్ళని మీరు చంపుకున్నారు, మీరు చంపుకున్నారో, మీరు పెట్టించోళ్ళు చంపుకున్నారో, మీ అనుచరులు చంపుకున్నారో, ఎవరు చంపుకున్నారో, మొత్తం మీద చంపింది వాళ్ళు, వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ రోజు చూసేవాళ్ళు, వాళ్ళ రోజు మాట్లాడేవాళ్ళు, ఇంకా మాట్లాడేది వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళు చంపుకున్నారు, గొడ్డతో చంపుకున్నారు, ఇంకేం చంపుకున్నారు, అర్ధరాత్రి పోయి చంపారు, తెల్లవారు చంపారు, మొత్తం మీద చంపింది వాళ్ళు అని స్పష్టంగా సిబిఐ చెప్పినప్పుడు, ఈరోజు డు నాట్ హ్యావ్ ఎ మారల్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ ఇన్ ది సేమ్ థింగ్, మేము ఆ రోజు చేసింది తప్పు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సాక్షి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా? వాళ్ళు వస్తా వాళ్ళు చావమని చెప్పండి, వీఆర్ లీస్ట్ కన్సర్న్, మీరు చంపుకుంటారో చస్తారో చావమని చెప్పండి. మా మీద ఎందుకు వేశారు, ఎందుకు బురదేశారు? సాక్షాత్ మీ నాయకుడేవో చెప్పాడు, ఏ బేసిస్ మీద వేస్తారు? బుర్ర బుద్ధి సంగతి పక్కన పెట్టండి, నైతిక సూత్రాల సంగతి పక్కన పెట్టండి. అన్యాయం అనిపించలేదా? అరే చంపేసింది మనం, వాళ్ళ మీద వేస్తామేంట్రా ఇది? పైగా దానికి తోడు మార్నింగ్ వచ్చి గుండెపోటు, మధ్యాహ్నం వచ్చి ఇంకోటి ఏమన్నా చావండి మీ కర్మ. సిబిఐ ఇంతప్పటికి ఇచ్చి 68 పేజీల అఫిడవిట్లో సిబిఐ స్పష్టంగా చెప్పుకొచ్చింది ఎవరెవరు చేశారు, దానికి ఎవరెవరు రక్షించారు, దానికి ఎవరెవరు ఫెసిలిటేట్ చేశారు. ఐ విల్ జస్ట్ రీడ్, ఎక్కువ చదవడం, ఒక చిన్న పేరా ఉంది దాంట్లో, డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, ఇది నేను చెప్పట్లేదు, సిబిఐ నుంచి చూసి చెప్తాను అంతే. డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ వైఎస్ అవినాష్ రెడ్డి, డిస్పైట్ క్లియర్లీ సీయింగ్ ది ఇంజురీస్ ప్రజెంట్ ఆన్ ది డెడ్ బాడీ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి, డెడ్ బాడీ ఇట్ సెల్ఫ్ బీయింగ్ లయింగ్ ఇన్ ది పూల్ ఆఫ్ బ్లడ్, మొత్తం రక్తం దీంట్లో, 2 లీటర్ల రక్తం దీంట్లో ఉండి చూస్తూ కూడా, డిడ్ నాట్ ఇన్సిస్ట్ జే శంకరయ్య ది సెక్షన్ ఇన్స్పెక్టర్ టు రీచ్ ఇమీడియట్లీ ది ప్లేస్ ఆఫ్ అక్రెన్స్, రాదర్ ఇన్సిస్టెడ్ టు సెండ్ 3 to 4 కానిస్టేబుల్స్ ఫర్ మేకింగ్ బందోబస్త్. సిఏ నమ్మని చెప్పలేదు, అంత పూర్తి డెడ్ బాడీ చూసి కూడా, కేవలం 4-5 కానిస్టేబుల్ని బందోబస్తు కోసం పంపించమని చెప్పాడు. స్టేటింగ్ దట్ వైఎస్ వివేకానంద రెడ్డి హ్యాడ్ డైడ్ డ్యూ టు హార్ట్ అటాక్ అండ్ హెవీ బ్లడ్ వామిటింగ్ యాజ్ ఇఫ్ ది డెత్ హ్యాడ్ అక్కర్డ్ డ్యూ టు న్యాచురల్ కాజెస్. ఇది సిబిఐ చెప్పింది, డెత్ న్యాచురల్ కాజెస్తో అయింది అన్న ఏమంటారు ఆ ఉద్దేశాన్ని కలిగించడానికి సిఐ రమ్మని చెప్పలేదు, కేవలం ఒక ముగ్గురు నగరు కానిస్టేబుల్ మాత్రం రమ్మని చెప్పాడు అని, ఇది మనం చెప్పట్లేదు. దిస్ ఇండికేట్స్ దట్ హీ డెలిబరేట్లీ ఇంటెండెడ్ టు కన్సీల్ ది డిజైన్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి. ఇట్ ఆల్సో ఇండికేట్స్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్పిరసీ ది ఫేక్ స్టోరీ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ బెడ్ వామిటింగ్ వాజ్ ఫ్లోటెడ్ ఇన్ అ ప్రీమిడిటేటెడ్ మేనర్ టు గివ్ ఇట్ ఎ కలర్ ఆఫ్ న్యాచురల్ డెత్. ఇది సిబిఐ స్పష్టంగా తన అఫిడవిట్లో పేర్కొంది. అంటే 2-3 లీటర్ల రక్తపు మడుగులో, మన భాష చెప్పాము, రక్తపు మడుగులో ఉన్న రాజశేఖర్ గారిని ఇది గొడ్డలతోనో ఇంకో దేనితోనో ఇంకో మనకేం చేశారు, మనకు తెలుసు సిబిఐ గొడ్డలతో నరికారని చెప్తారు, మాకు ఏదైతే తెలియదు కాబట్టి చంపేసిన మాట వాస్తవం. ఈ చంపేసిన తర్వాత దీన్ని సహజ మరణంగా చూపించడానికి అవినాష్ రెడ్డి గారు ప్రయత్నించారు అని సిబిఐ చెప్పింది. వాళ్ళు ఇష్టం అమ్మా, వాళ్ళు ఏమని చేసుకొని ఇంటి వయసు, ఇది ఫస్ట్ గుండెపోటు అన్నారు, సహజ మరణం అన్నారు, ఇంకోటి అన్నారు,
మా మీద ఎందుకు వేశారు, సిగ్గు లేదా మీకు? ఆర్ యు నాట్ అషేమ్డ్? దీస్ పీపుల్ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా ఇవాళన్న నిజం తెలిసినందుకు సిబిఐ ఇప్పుడు వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే మీకు ఉంది అంటారు. సిబిఐ వాళ్ళు ఫస్ట్ కావాలన్నారు, వాళ్ళు అధికారంలోకి రాగానే మాకు సిబిఐ వద్దు అన్నారు. ఆ సిబిఐ మళ్ళా సుప్రీంకోర్టు చెప్పింది మీ దీంట్లో వద్దు వేరే రాష్ట్రంలో అని చెప్పింది. ఇన్ని జరిగిన తర్వాత ఈరోజు సిబిఐ ఇది చెప్పింది. ఇంకా నుంచి వాదోపవాద అన్నీ జరుగుతాయి, చార్జ్షీట్లు ఇప్పుడు వేసేస్తున్నారు కాబట్టి వాదోపవాదాలు జరుగుతాయి. ఎవరెవరు ఏం చేశారో, ఎవరెవరి కోసం మొత్తం లాగారు. వాళ్ళ 68 పేజీల అఫిడవిట్ కనుక మనం చూస్తే ఈరోజుకి రోజే శిక్ష వేసేటట్టుగా ఉంది ఆ అఫిడవిట్స్ అయితే. సో పక్కాగా సాక్ష్యాధారాలు సిబిఐ సేకరిస్తుంది. ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు లేరో, ఎవరెవరి మీద అభాండాలు వేయని ప్రయత్నించారో, ఎవరెవరు మధ్యలో ఎందుకు చనిపోయారో, సాక్షులందరూ చనిపోయారో, ఎవరెవరైతే ఫస్ట్ సాక్ష్యం ఇచ్చి నేను బ్యాక్ ట్రాక్ అయ్యారో, ఇవన్నీ స్పష్టంగా దాంట్లో చెప్పుంది. సో ఇది మనం చేసేదేం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒకవేళ నా మీద కోపం తెచ్చుకుంటే నేను చేసే, ఇప్పుడు నేను దాన్ని చదివే చెప్తున్నాం, మనకంటూ ఏమీ తెలియదు. కానీ వాళ్ళకంటూ తెలుసు, చంపింది మన వాళ్ళే అని స్పష్టంగా తెలుసు కూడా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద దాన్ని తొయ్యాలనే దారుణమైన నీచమైన ఉద్దేశం వ్యూహం ఉంది, ఇంతకంటే ఘోరం ఉంటుందా? అంటే నేను ప్రశ్నలు దాన్ని ఏం చెప్తాను అంటే పడ్డవాళ్ళం మేము కాబట్టి మాకు అబాధ్యత తెలుస్తుంది. ఏ పాపం అన్నం పుణ్యం మాకు అసలు సంబంధం లేదు. మాకు మీరు కొట్టుకొని మీకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో ఇంకోటినాయో మాకేందో చెప్పండి. మీకు 100 ఇష్యూస్ మీ మధ్యలో పెట్టుకొని దాన్ని గంపగుత్తుగా మా మీద చేసేంత దురాలోచన చేసేంత మీ దేనికి దండం పెట్టాలి నిజంగా. ఎందుకంటే ఇంత క్రూరమైన ఆలోచనలు కూడా మనిషికి వస్తాయి? ఒక హత్య మనం చేసేసి సొంత బాబాయినో లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు చంపారో, సో ఆ చంపిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు, రోజువారీలో పులివెందులో తిరిగేవాళ్ళు, రోజువారీలో వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళందరూ చేసేసి దాన్ని ఎక్కడో అమరావతిలో కూర్చున్న చంద్రబాబు నాయుడు మీద తొయ్యాలనుకున్న చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ మీద తోసేద్దాము ఈజీగా అని హైకోర్టు పోయి గ్యాగ్గాడు తీసుకున్నారు. మేము చేసిన తప్ప ఒకటే ఆ రోజు హైకోర్టు నుంచి, హైకోర్టు మేము ఎప్పుడు గౌరవిస్తాం, హైకోర్టు పోయి గ్యాగ్ అన్నారు అంటే ఇంకెవరు దీన్ని మాట్లాడకూడదు అన్నారు. మేము ఆ రోజు సుప్రీంకోర్టు పోయి గ్యాగ్గాడు తొలగించుకో ఉండాలి, అప్పుడే ఎలక్షన్ టైం. సో వాళ్ళు సానుభూతి సంపాదించారు, అధికారం సంపాదించారు. మన ఎవరో ఒక మాజీ మంత్రి గారు చెప్తున్నారు, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, దీంట్లో వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, అధికారం వచ్చింది అంతకన్నా లాభం ఏంటి, అధికారం కోసం జరిగింది దీంట్లోనే కదా ఈ మొత్తం జరిగింది, అధికారం తెచ్చుకున్నారు, సానుభూతి సంపాదించుకున్నారు. ఒక వారం ఎన్నికలు ఒక వారం ముందు మా బాబాని చంపేశారని బంధువులందరూ వచ్చారు, చూశారు, కన్నీలు గార్చారు, కానీ చంపేసింది వాళ్ళ వాళ్ళే. సో ఇంత ఘోరమైన డే లైట్ మర్డర్, అది ఒకవేళ మర్డర్ రాజపూర్ జరిగినా ఇట్స్ ఎ బ్రాడ్ డే లైట్లో బాగా హ్యాచ్డ్ కాన్స్పిరసీ. ఆ హ్యాచర్ కాన్స్పిరసీలోంచి వచ్చిందే అన్యాయంగా బలైపోయిన ఒక వ్యక్తి, దాదాపు 75 వ్యక్తి, అంతటి వ్యక్తిని చంపేసి ఆ హత్య పక్క పార్టీ మీద తొయ్యడం అనే ఒక స్ట్రాటజీ ఉంది చూసారు. అది ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చారో వీళ్ళు ఇచ్చారో వీళ్ళ యొక్క ఫ్యాక్షన్ అనుభవాలు ఇచ్చాయో తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం బదనాం చేశారు. మేమేదో చేసినట్టుగా కలరింగ్ ఇచ్చారు. కొంతమంది దాన్ని నమ్ముండొచ్చు, ఎందుకంటే హత్య బాడీ అన్నీ కనపడుతున్నాయి, సాక్షి పేపర్ చదివేమన్నా కనీసం నమ్ముండొచ్చు. ఏం లేకపోతే సాక్షి పైనుంచుకుందాకా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెడతారా? స్టూపిడ్ ఫెలోస్, బుద్ధులేని వాళ్ళు, నిజంగా ఇడియట్స్, బుద్ధులేని వాళ్ళు. చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి పైనుంచుకుందాక పెడతారా? అర్థం ఉందా? కనీసం ఆలోచించరా, ఏంది మనం తప్పు చేస్తామని ఒక నైతిక ఒక మారల్ స్టాండింగ్ ఉండదా? ఏ మారల్? మీరు రాజకీయాలు వచ్చారు, ఏ మారల్ బేస్ మీద మీరు రాజకీయాలు చేస్తున్నారు? అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఫైనలీ ది ఏమంటారు అటక మీద పెట్టిన స్కెల్టన్లన్నీ ఒక్కొక్కటి పడుతున్నాయంటున్నారే, ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరు ఏం చేస్తారో అటక మీద ఉన్న స్కెల్టన్లన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ దట్ ది ట్రూత్ ఈజ్ అట్లాస్ట్ ది ట్రూత్ ఈజ్ కమింగ్ అవుట్. ఓకే, రైట్. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. మనీష్ గారు నమస్తే, వేణుగోపాల్ గారికి, అదే విధంగా విజయ్ కుమార్ గారికి, సుబ్బారావు గారికి కూడా నమస్కారం. కృష్ణాంజనేయులు మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలనే కాదు ఇట్లా వివేక హత్య పైన చేస్తున్న